వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసిజ్ అనిత ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టైలరింగ్ టిప్ అనేది చెప్పబోతున్నాను మనకు గనక ఒకవేళ బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు ఈ విధంగా మనకి క్లాత్ తక్కువగా ఉంటే మనం ఏ విధంగా కట్ స్టిచ్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మనం ఈ విధంగా ఒక ఆన్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి చేసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను జస్ట్ ఇది మీకు టిప్ లాగా యూజ్ అవుతుంది నేను ఏ విధంగా అయితే ఇలా పెట్టేసుకుంటున్నానో లైనింగ్స్ అన్నీ ఇలా ఒకసారి పెట్టి చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా అన్ని వైపులా సరిపోతుంది కదా చూడండి కరెక్ట్గా కూడా అన్ని వైపులో నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మాత్రమే ఇలా లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా సరిపోయింది అనుకుంటే మనకి నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం మెయిన్ క్లాత్ని కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్ క్లాత్ని ఒక్కటి కట్ చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మాత్రమే పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసి మెయిన్ క్లాత్ని మాత్రం అస్సలు కట్ చేయకుండా ఈ విధంగా నేను లైనింగ్ క్లాత్ని అనేది జాయిన్ చేస్తాను ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాకు ఒక చిన్న అతుకు కూడా పడకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి అస్సలు అతుకు అతుకు పడ పడలేదు లైనింగ్ క్లాత్కి మాత్రమే లోపల వైపు అనేది మనం చిన్న చిన్న పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాము చూడండి క్రాస్ బెల్ట్కి సరిపోయింది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఎక్కడా కూడా మనకి చిన్న మిస్టేక్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా అనేది స్టిచ్ చేసుకున్నాము చూడండి ఇటువైపు చూస్తే కూడా మనకి అంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనకి ఎక్కడ కూడా చిన్న అతుకులు పడకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి